ముఖ్యాంశములు, శాసనసభ్యుల రాజీనామాలు, రాజకీయ కల్లోలం. భారత ప్రధాని రేపు అమెరికా పర్యటించబోతున్నారు. కొన్ని రోజులుగా ఆచూకీ తెలియని సిబిఐ ఆఫీసర్ అశోక్ గురించి వివరములు తెలియపరిచిన వారికి 100,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడును. అన్నయ్య, సరకం తగ్గించాం, షిప్ను పంపిద్దాం. ఆ సిబిఐ ఆఫీసర్ని ఇంజన్ నువ్వు తీసుకొచ్చాం. హత్య గురించి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు సార్. నేను కనుక్కుంటాను. లక్ష్మి, ఏమిటండి పొద్దున్నే పూజ చేసుకునేవరా? నువ్వెప్పుడు పూజలంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతుండవు, నేను డ్యూటీ అంటూ కేసుల చుట్టూ తిరుగుతుంటాను. అడిగే వాళ్ళాక చెడిపోయాట నీకు అరాల బిడ్డ, వాడు మరీ రెచ్చిపోతున్నాడు. అదేంటండి, వాడు ఆడుకునే పసిపిల్లాడా? నేను మందలించడానికి. అదేమంటే నువ్వు ఇలా మాట్లాడతావు? ఎక్కడ పడితే అక్కడ రోజుకు ఆఫీస్ అని హత్య చేస్తున్నారు. నాకున్న ఈ టెన్షన్లో నీ కొడుకు కోసం వస్తున్న ఫోన్లే ఎక్కువవుతున్నాయి. మన ఇంట్లో ఫోన్ మోగితే చాలు, ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో అని భయపడుతూ నేను ఫోన్ తీయాల్సి వస్తుంది తెలుసా? రౌడీ పిల్ల ఎక్కడే వాడు. ఆ
నాయక్ కల్ నాయక్ సారో గారు అనుకో టైం ఎంతైంది పది కరెక్ట్ టైం రే టైం అడిగావు చెప్పాను ఆ తప్పు అయితే నన్ను తీసుకెళ్లి బొక్కలో తోయించలా ఉన్నావు ఒక వాచి కూడా టికానా లేని నీలాంటి ఎదల కోసం వాల్ తేరు స్టేషన్ లో పెద్ద వాల్ క్లాక్ పెట్టించారు అక్కడికి వెళ్ళి చూసుకోపోరా చచ్చా ఎక్కడికి పోయాడు విజయ్ ఇంకా రాడేమిటి సార్ టైం ఎంత సార్ వావ్ దేశానికి అవమానం ఇదిగో ఈ వాచి నువ్వు ఉంచుకో ఏమిటి సార్ వాచినే ఇచ్చేస్తున్నారే నీకోసం నా ఆస్తే అమ్మేస్తాను కానీ మా నాన్న సంపాదించలేదే ఓ మాట ఈ వాచి సరిగ్గా 8 గంటలకు డింగ్ డాంగ్ అలారం కొడుతుంది దట్ ఈస్ సిగ్నల్ అది విన్న వెంటనే స్ట్రైట్ గా నువ్వు బయలుదేరి మన బీచ్ దగ్గరకు వచ్చేసాయి అక్కడ నేను పడవ దగ్గర రెడీగా ఉంటా అక్కడికి వస్తే ఏమి ఇస్తారు సార్ అక్కడికి వస్తే ఈ బుగ్గ ఆ బుగ్గ అని లేకుండా రకరకాల ముద్దులు ఇస్తాను అక్కడ ఎందుకు ఇక్కడే ఇస్తాం అయ్యా బాబా చెప్పుకోనా హాయ్ నాయక్ స్టార్ట్ ఎందుకు పరిగెత్తును అంతా నీ వాళ్ళే ఏమైంది నువ్వు రావడం ఆలస్యమైంది టైం అడిగితే చెప్పారా టికెట్స్ కి వెంటపడ్డారు సవ్యంగా నువ్వు చెప్పుండవు సవ్యంగా అంటే డీసెంట్ డీసెంట్ అంటే డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్ అంటే అంటే హుందాతను అయ్య బాబాయ్ ఎక్కడికి రే ఇప్పుడు నువ్వు అన్నావే ఇవి మన ఇద్దరికి సరిపడవురా నువ్వు బండి స్టార్ట్ చేయి మన కోసం టికెట్లు అక్కడ వెయిట్ చేస్తుంటాయి విజయ్ Come on, come on. Sit down, sweet 16. Hi girls, how are you all? Hi. Vijay, program enti? Ekkadani cheptunnaa. Hey. Rey, veedato vedite entakante mariyade em dokutundra? Cheppandi, ekkadiki podam? Cinema ki podama? Restaurant? Shopping podama? Maati maati okey chotu pothe bore kodadu enti? Zoo ki veldama? Zoo ivalla leave kada. E? Anni ekkade unnayga? You naughty. No, I am pity. Hey, నేను ఐడియా చెప్పనా కరెక్ట్ కాంపిటీషన్ జరుగుతుంది అక్కడ పదాం వద్దురా ఏ నో ఏ బ్రూస్లీ మై ఫ్రెండ్ అతను చనిపోయాక కరెక్ట్ అని కాశీలు వదిలేసా మీరంతా నిజమైనట్టు రారా పదాం పలు దేశాలలో ఛాంపియన్గా గెలుపొందుతున్న కెనడా కరాటే వీరుడు మిస్టర్ జాఫరిన్ జ్యువెలరీ ఈ దేశంలోనూ గెలుపొంది ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు మా దేశపు వీరుల గురించి ఏమైనా చెప్తారా వీరులా ఆల్ ఆర్ వేస్ట్ ఇటువంటి వర్స్ట్ ఫెలోస్ ఇండియాలో ఉన్నారని నాకు తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చేవాన్నే కాదు ఫూల్స్ అందరూ వెళ్ళి గాజులేసుకోండి బ్లడీ ఇండియన్స్ విజయ్ విదేశీయుడు బ్లడీ ఇండియన్స్ అంటున్నాడు మన దేశాన్ని అవమానిస్తే భరించలేకపోతున్నాడు Hey!
బ్లడీ ఇండియన్ సార్, దెబ్బ ఎలా ఉంది? ఇండియన్ స్టాక్ చెప్పరా? హిందూ సంస్కారానికి నమస్కరిస్తాడు, దేశానికి ప్రాణాలంకితం చేస్తాడు. దట్ ఈస్ ఇండియన్. ఇక మీద ఇండియన్స్ గురించి ఎక్కడ ఎప్పుడు తప్పుగా మాట్లాడుకో. మైండ్ ఇట్. పోరా. వెన్నెలే జీటీవి, కన్నుతో పాటలే స్టార్ టీవీ, జంటనే కట్టనే ఈ జీవి, కొంతగా కోరినే నా మూవీ. మంచమెక్కవా నాకు పంచి పెట్టవా, ప్రేమ లచ్చమెట్టవా నేను హల్వా. ఉదాటలోనే ఈడు పంచుకో, లవాటలోనే స్పీడు పెంచుకో. ఉదాటలోనే ఈడు పంచుకో, లవాటలోనే స్పీడు పెంచుకో. కన్నులా వెన్నెలే జీటీవి, కన్నుతో పాటలే స్టార్ టీవీ.
విజయ్ విజయ్ ఆగరా ఆగో ఆగమంటుంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. షడప్, అబద్ధం ఆడుకో. నీకు నేను ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. ఏమిటండి ఇది? వాడి ఇంటికి వచ్చే క్షణం కూడా కాలేదు, అప్పుడే మొదలెట్టారే. అవును, ఎందుకు తిట్టడం? నేనేం తప్పు చేశానని? కరాటే కాంపిటీషన్కి వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరగొట్టొచ్చట. అదొకటేనా? పూటకో అలరి, పేటకో తగాద. అక్కడ ఏం జరిగిందో తెలుసమ్మా. నువ్వు అనుకుందనరా లక్ష్మి, అసలు నీ గారభంలో వాడు చెడిపోతున్నాడు. మనకున్నదే ఒకడు, ఈ వయసులో కాకపోతే మీ అంత ఏక గారభం చేద్దామా? అమ్మా, అక్కడ ఏం జరిగిందో అడగమను. అడగవే, అడిగి నువ్వే తెలుసుకో. అక్కడ కాంపిటీషన్ లో గెలిచినాడు ఒకడు, బ్లడ్ ఇండియన్స్ అన్నాడు. కోపం రాదండి, చేత కొట్టేదని లోరు వేయండి. వాడే అనవసరంగా గొడవ పెట్టుకోలేదు. ఎవడో మన దేశం గురించి తప్పుడుగా వాగితే అందుకు కొట్టాడు. అవును, అక్కడ వాడిని కొట్టి ఇక్కడికి వచ్చాడు. ఎవడు ఎవడు కంప్లైంట్ చేసింది? వాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు, వాడు పగలు చూడే, వాడు పగలు ఉంచాలి. మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. డాడీ ఏంటా? గుడ్ నైట్. ఏమండి, వీడు ఊటీ వెళ్ళక తప్పదా? తప్పదు. వాడు వెళితే మనం మాత్రం ఉండి ఇలా చూడు. అనవసరంగా నువ్వేం కంగారు పడుకో. నీకు కావాలంటే చెప్పు, డిపార్ట్మెంట్ నుంచి ఇంకో ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీని పెడతాను. కానీ వీడు మాత్రం 6 నెలల పాటు వాడి మొహం నాకు చూపించకూడదు. కావాలంటే ఆ మొహానికి మొహం కనిపించకుండా ఇక్కడే ఏదో ఒక మూల అడ్జస్ట్ అయిపోతాను. వద్దు, నీకు బాధ్యత తెలియాలంటే నువ్వు ఊటీ వెళ్ళి తీరాలి. ఊటీకి వెళ్ళినంత మాత్రం బాధ్యత తెలుస్తుంది. మన ఎస్టేట్లో 6 నెలల పాటు వర్క్ చేస్తే బాధ్యత అదే వస్తుంది. ఏమిటండి 6 నెలలు? లక్ష్మి, నువ్వు ఊరుకో. వాడు బాగుపడాలన్న ఉద్దేశంతో నేను అంటుంది. పండి పప్పు. నేను ఒంటరికి వెళ్ళపోను. ఓ పని చేస్తా, నా ఫ్రెండ్ కల్లా ఇక్కడ కూడా నాతో తీసుకుపోతాను. ఆ వెకిలి వెధవతో స్నేహం చేయకూడదని నిన్ను నేను ఊటీ పంపుతోంది. విజయ్! ఏంటమ్మా, నాన్న మనసు మారిందా? ఊటీ క్యాన్సిలా? లేదురా, ఇందులో కారపూస పెట్టాను. వెళ్ళేదారు ఇంకా నువ్వు బయలుదేరలేదా? కారపూస తీసుకెళ్తున్నా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఊటీకి. ఊటీకా? కొమ్మరెమ్మని దరతుంది, కోయిలమ్మని దరతుంది, నీ ఒడిలో నేని దరతే లోకం కొల్లుకుంటాదే. నదిని అలే దరి చేరింది, నదే కడలి ఒడి చేరింది, నిన్ను నేను చేరాలంటే లోకం కొల్లుకుంటాది. ఎవడవాడు నడరోడు వేనాపిసాడు? కారు కొట్టు, ఎవడో ఎల్బోర్డ్ అయింటాడు. చావు గిరాకి. సార్ సార్, డ్రైవర్ సార్, డ్రైవింగ్ తెలియని అద్దెగాడిదా, బయటకు రారా. ఎవడ్రాది వ్యాన్ కొట్టేది? నేనేరా. ఎవడ్రా ఈ వ్యాన్ డ్రైవరు? వాడు వీడని పిలవ బాయ్. మరి ఆవిడ ఈవిడని పిలవనా? అది అసహ్యంగా ఉంటుంది. ఈ వ్యాన్ నేనే డ్రైవర్ని. టోపీ సరిగా పెట్టుకోవాయి. కరెక్ట్, నీ ఫేస్ కి టైపే బెటర్. నేను అప్పుడు అనుకున్నా, అయితే ఇంజిన్ లూజ్ అయ్యిండాలి లేదా డ్రైవర్ లూజ్ అయ్యిండాలని. ఇప్పుడు తెలిసింది నువ్వే లూజ్ అని. వ్యాన్తి వ్యాన్తి కుదరదు. ఏ తీయడం తెలీదా? ఇంకోటి రావాలి. ఓహో, ఈ వ్యాన్ కి ఇద్దరు డ్రైవర్లు కావాలా? అక్కర్లేదు, నేను ఒక్కనే చాలు. ఓ అమ్మాయి రావాలి. అమ్మాయా? ఎవరు? అంజలి. 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 మీరెవరు? ఎందుకు అంజలిని పిలుస్తున్నారు? మీ కాస్త కంపెనీ ఇద్దాం అంతే, మనం మనం హెల్ప్ చేసుకోవాలిగా. అంజలి. ఎవరు టికెట్? ఏమిటి టికెట్? అంజలి అండి అమ్మాయిగా. అయితే టికెటే. రామా. నువ్వు పోమా. థ్యాంక్స్.
వాట్ ఎ పిటీ. విజయ్ విజయ్ సూపర్ టికెట్ రా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిందని కూడా తెలీదా? సరేరా ఫాలో అవుదాం. డాటే డ్రెస్ మా ద చేంజ్ ద గర్ల్ ఫాలో కమ్ ఆన్. తినేగా చూస్తారు. అకౌంట్ బుక్స్ అన్ని తెచ్చారా? తెచ్చాం సార్. తెచ్చాం సార్. ఓకే ఏం బాబు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. అయ్యో ఈ ఆవిటి మొహం మనకెదురు వచ్చింది, ఏం జరుగుద్దో? విజయ్ టోటల్ గా ఏకాచి గారి మొహం ఏ యాంగిల్లోనూ సరిగ్గా లేదే. వీడట మన ఎస్టేట్ మేనేజర్ అయ్యాడ్రా శనేశ్వరా. ఆయన ఎందుకు పిలుస్తావు? నాకు కోపం వచ్చినప్పుడల్లా శనేశ్వరుణ్ణే పిలుస్తాను. ఆయన కోపం వచ్చినప్పుడల్లా నిన్నే పిలుస్తాడా? మీ ఇద్దరు ఏమైనా రూమ్మేట్సా? అసలు నీకు ఎప్పుడు కోపం వస్తుంది? నా దగ్గర మర్యాదగా నడుచుకోకపోతే నాకు కోపం వస్తుంది. చిన్నయ్యా. ఏంటయ్యా? మా అయ్యని పిలిచాను. అరే నీ కళ్ళున్న పొజిషన్ కి ఏ అయ్యని పిలుస్తున్నావో ఏ అయ్యని చూస్తున్నావో తెలియట్లేదురా. వాట్ ఎప్పిటి? ఏమిటి విషయం? పెద్దయ్య గారు తమరు వస్తే అకౌంట్స్ చూపించమన్నారు. వద్దు మేనేజర్, తర్వాత చూస్తాను. ఇప్పుడే చూడండి అయ్యా. తర్వాత చూస్తానంటున్నాను కదా. నాయక్ కమాన్. ఎస్టేట్ చూడాలని పెడుతున్నారా అయ్యా? నేను వస్తానయ్యా. ఎక్కి కూర్చుండి అయ్యా, దారి మధ్యలో పాతేసిపోతాం అయ్యా. నాయక్ ముందు టికెట్ పట్టుకోవాలరా. ఏ టికెట్ అయ్యా? చెప్పండి అయ్యా, నేను అరేంజ్ చేస్తానయ్యా. వెరీ గుడ్ విజయ్. వీడి దగ్గర కావాల్సిన టికెట్లు ఉన్నట్టున్నాయి, మనం కష్టపడక్కర్లేదు. వీడితో సెటప్ చేయించుకుందాం. ట్రైన్ టికెటా, ఫ్లైట్ టికెటా, రేస్ టికెట్ అయ్యా? వీడికి వేస్ట్ టికెట్ లో ఉన్నాడయ్యా. పదయ్యా అకౌంట్ చూసి వెళ్ళండి అయ్యా. అరే వ్యాన్ డ్రైవరు విజయ్, మనం వెతుకుతున్న టికెట్. అవును వాళ్ళ వాడే, వీడితో వర్కౌట్ చేయొచ్చు. చెప్పేంటి? చెప్పే టైం లేదు, రండి సార్. ఏం చేసినేవునండి? నాకు ఊహ తెలిసాక నా జీవితంలో మర్చిపోలేని హెల్త్ ఇదేనండి. భలేవారండి. అవును ఎక్కడికి వెళ్తున్నారు? ముదుమలైకి. ఈ రూట్లోనా? చీకట్లో దీనికి చెప్పండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారాక బయలుదేరండి. మీతో పాటు వచ్చిందే వన్ అండ్ హాఫ్ బెలూన్, అదే రా టీచరు, దాని అడ్రస్ కావాలి. ఎందుకన్నా? దాని తలలో పేలు కుక్కుదామని. ఒరే పొట్టి, ఈ సెటప్ కాస్త చేయరా. నేను సెటప్ చేయాలా? నీ పని చెప్తాను. ఎరా నీకు తెలీదా? ఓ తెలుసు. నెంబర్ 10 హంసవేణి కాలనీ, రెండో వీధి, వైజాగ్ 29. దొరికడే దొరికడే. విజయ్ ఏంట్రా ఇది, మట్టిలో గుర్రంలా పొరులుతున్నావు? ఏమిట్రా ఇలా అయిపోయావు? నా అమ్మాయి జ్ఞాపకం వచ్చిందిరా. ఏ అమ్మాయి?
అదే రా అంజలి. ఏ అంజలి? ఇంతలోనే మర్చిపోయా? ఆ టికెట్? అవునరా. ఆ లెవెల్ కి డెవలప్ అయిందా? వెళ్ళేప్పుడు ఫ్లైయింగ్ కి సిచ్చిపోయింది, తర్వాత చేతులు అడించింది, తర్వాత బస్సులో వెళ్ళిపోయింది. వాట్ ఎ పిట్టి. ఐ లవ్ చెప్పావా? అంతమంది ఉన్నారని చెప్పలేదురా. సరే ఉండు, చెప్పొస్తాను. ఆ మాట ఏం చెప్పాలా? ఆ మాట నా ఎక్కువ అందరికీ ఉందిరా. జాతీయ గీతానికి ఎవరైనా నిలిచవచ్చు, ఐ లవ్ యూని ఎంతమంది అయినా అనొచ్చు, నేను అందరితో అంటాను. నా టికెట్ తో నేనే అనలోయ్. పద వైజాగ్ వెళ్దాం. వైజాగ్ వెళ్తే చావు కొడతాడు మా నాన్న. రే రే, ఇక్కడి నుంచి మనం ఊరికి వెళ్ళడానికి ఏదైనా ఐడియా రా. ఐడియాగా డన్. ఎందుకు సార్ నన్ను కొట్టారు? నిన్ను ఎందుకు కొట్టకూడదో చెప్పరా. అయ్యో మళ్ళీ ఎందుకు సార్ నన్ను కొట్టారు? మళ్ళీ ఎందుకు కొట్టకూడదో చెప్పరా. ఎందుకు సార్ నన్ను ఇట్టా ఊరికే కొడతారు? నిన్ను ఊరికే ఎందుకు కొట్టకూడదో చెప్పరా. అసలు ఎందుకు కొడుతుందో చెప్పోయా. అసలు ఎందుకు కొట్టకూడదో చెప్పరా. ఎందుకు అలా కొడతావు? మనం వైజాగ్ వెళ్ళాలి వద్దా? వెళ్ళాలి. అయితే వీడిని కొట్టక తప్పదు. నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం లేదు. అయితే చూసారా చెన్నయ్య గారు, పక్కనే ఉన్నవాడు చూడకుండా ఉంటాడా? నేను కొట్టాను కన్ఫర్మేషన్. ఇంకా అయ్యో నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు నాకు నచ్చలేదురా, అందుకే చావు కొడుతున్నా. నచ్చకపోతే పోవయ్యా. నిజంగా పోవా? నాకు కావాల్సింది అదే. పోవా? పోవయ్యా. వీడు పొమ్మన్నాడు. బాగా చలేస్తుందమ్మా. ఇదిగో ఇంకో బెడ్షీట్ కప్పుతున్నాను. ఇవెక్కడ చాలతాయమ్మా? కాస్త కూస్త వేడా, అది చల. జ్వరం ఉన్నట్టుగా లేదే? ఉంటేగా తెలిసేది. బయట లేదు, లో జ్వరం. రండి డాక్టర్, బాగా చూసి చెప్పండి. అంజలి బీపీ చెకప్ చేయి. అంజల ఏమిట్రా అది? మందులు రాసిచ్చాను సార్, నో ప్రాబ్లం. ఎందుకు వచ్చావురా ఊటి నుంచి? ఏమిటండి అది? అసలే వాడు జ్వరంతో వస్తేను ఎందుకు వచ్చావని అడుగుతున్నారా? వీడి కాళ్ళు చేతులు ఊరుకోక అక్కడ ఏం చేసి వచ్చాడో వీడు. అర్థం లేకుండా మాట్లాడకండి. వీళ్ళెంత కష్టపడి వచ్చారో తెలుసా మీకు? మీ ఊటి మేనేజర్ ఏ నిర్వాహకం చేశాడో అడగండి. ఏం చేశాడ్రా మేనేజర్? నేను ఇప్పుడు మీకేం చెప్పలేను, వాడిని అడగండి అడి. ఓహో నువ్వు కూడా వెళ్ళావా? లేనండి, నేను అక్కడ లేనండి. మరి ఎక్కడున్నావురా? అక్కడ ఉన్నాడే ఒక డ్యామేజ్ మొహం మేనేజర్. వాడు మా ఇద్దరికి తిండే పెట్టలేదండి. స్నానానికి నీళ్ళు అడిగితే ఊటీలో ఎవడో స్నానం చేయడం, మీకేమిట్రా ఈ కొత్త అలవాటుని తిట్టాడండి. అది అలా ఉంచండి, ఊటీ వెళ్తే మీతో ఒక గంట నిలబడి మాట్లాడేవాడటగా. ఇది అలా ఉంచండి, వాడు నా చంప మీద కొట్టాడండి, ఆ సౌండ్కే వీడికి జ్వరం వచ్చింది. హలో, నేనండి ఊటీ మేనేజర్. ఏమయ్యా వచ్చిన వాళ్ళని కొట్టేంత వరకు వచ్చావా? విజయ్ ఊటి నుంచి కాలట, ఆ మెలకన్ మేనేజర్ అయింటాడు. ఎవరు? విజయ? వాడితో వచ్చినవాడా? నువ్వు ఉండరా. ఏంటి గురువా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చూపంతా పైనే ఉందే. ఏమిటారా నాయక్, వచ్చిన రోజు నుంచి అంజలి జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటావు? అదేనో ప్రేమ. ప్రేమ మీన్స్ లవ్, లవ్ మీన్స్ ప్రేమ. లవ్వో లవ్, లవ్ లవ్ లవ్. నువ్వేం చేస్తావు? నేను వెంటనే అంజలిని చూడాలి. అడ్రస్ రెడీ. అంజలి అడ్రస్? నో నో, ఉత్తర్. ఉత్తర్ ఎవర్రా? టీచర్, మై టికెట్. నా టికెట్ పట్టేస్తే నీ టికెట్ పట్టేయచ్చు, సారీ అంజలిని కనిపెట్టచ్చు. సూపర్ రా. కమ్ ఆన్. సావిత్రి, నీ కలెక్షన్లో కమిషన్ పోను, నీ డబ్బు ఇదిగో. అనసూయ, నీ కలెక్షన్లో కమిషన్ పోను, ఇది నీది. అచ్చో రండి సార్, రండి రండి. సార్ ఉత్తరా టీచర్ ఇల్లు ఇదేనా? ఉత్తరా ఇల్లు ఇదే, కానీ టీచరు అదే. ఆడపిల్లతో స్కూల్ రన్ చేస్తున్నారే ఆవిడ. ఓహోహో, మీరనేది అదే? ఉత్తర నడిపే స్కూల్ ఇదేనండి. ఆవిడని కొంచెం పిలుస్తారా? ఆవిడ దేనికి? ఆవిడతోనేగా మ్యాటర్ మాట్లాడేది. ఏ, నాతో మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. ఏ కూడదురా? మాకు అమ్మాయి అడ్రస్ కావాలి, పిల్లవరా టీచర్ని. అడ్రస్ అడ్రస్ మేమేమో, అమ్మాయిలందరూ ఇక్కడే ఉన్నారు, ఇష్టమైన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలక్షనా? రే ఇదేమన్నా గుడ్డలు కొట్టా నచ్చింది చూసి సెలెక్ట్ చేసుకోవడానికి, నువ్వు పిలవరా టీచర్ని. అయ్యో అర్థం చేసుకోరే, రేటు మాట్లాడేటప్పుడే టీచర్. ఏమిట్రా వీడు రేటు గిట్టు మొదలెట్టాడు? రే అసలే మేము ఎంత అవస్థపడి ఇక్కడికి వచ్చాం, నువ్వేమిట్రా మధ్యలో? నువ్వు ఆ టీచర్ని పిలవరా, ఆవిడతో మేము అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మరి అమ్మాయిలు? అమ్మాయిలు అక్కర్లేదురా, టీచరే మాకు చాలరా. ఏం సార్ మీకు? టీచరే కావాలండి. అయితే మీ ఇద్దరికి టీచరేనా? ఏం టేస్ట్ వచ్చాయనా?
ఎవరా ఇది? ఉత్తర తనంటోంది, ఏం కర్మరా? ఇద్దరం అంజలి అనే అమ్మాయి అడ్రస్ కోసం వచ్చామండి. అడ్రస్ తెలిస్తే కాస్త. మీకు అంజలి అనే అమ్మాయి కావాలి? ఉండండి, అందరిని పిలుస్తాను. ఎవరు కావాలో మీరే ఎంచుకోండి. మనం ఎంచుకోవాలా? రేటు 1000 నుంచి 5000 దాకా ఉంది. అవును, వసే జయా. ఇదిగో దీని పేరే అంజలి. నీ లెవెల్కి నిన్ను ఒరే అని పిలవక సార్ అని పిలవాలా? పోరా, పోతే ఈ పేపర్ తీసిపో. నాయక్ రెగ్యులేటరీలో ఉంది, వెళ్ళిపోదాం పద. ఆగు విజయ్, వచ్చిన వాళ్ళం వచ్చాం, సరదా గారిని టికెట్లు చించిపోదాం బాస్. ఏడు విజయ్, మీ నాన్నగారు చుట్టాలతో వస్తున్నాడు. ఇక్కడికి వచ్చి మనల్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్కేప్. ఏంట్రా? ఏమా డీప్? సరే జమ్ చెయ్యి, చెయ్యిరా. ఏసీ చంద్రశేఖర్ జీపులు ఫాలో అవుతున్నారు సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్. గట్టిగా పడుతున్నా కదా, అయితే మీ డాడీ. అవును, మా డాడీ ఎందుకు వస్తున్నారు? మన ఇద్దరం ఉత్తరింటికి వెళ్ళామని ఆయనకి ఎవరో చెప్పుంటారు, అందుకే మనం ఫాలో అవుతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పుంటారు? అరే, పోలీస్ కుక్కలే వాసంతో పట్టేస్తుంటే మీ నాన్న తెలుసుకోలేడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? చూద్దాం ఎంత దూరం వస్తుందో. కానీ లారీ ఆగింది ఏమిట్రా? మన పట్టుకోవడానికే. కమాన్ కమాన్, వీళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి. విజయ్, డెఫినెట్గా మీ నాన్న మనల్ని పట్టుకోలేడేమో అనిపిస్తుందిరా. ఏరా, సౌండ్ అలా వినిపిస్తోందిరా. అయితే మనం పోయి చూద్దాం పద. యా, నువ్వు వెళ్ళి అలాది నాపే.
డ్రైవర్ను వదిలేసి మీరెందుకు వచ్చారా ఇక్కడికి? యాక్సిడెంట్లో వదిలేసి వచ్చారే, దాని వాల్యూ ఎంతో తెలుసా మీకు? తెలుసా? 1,00,000,000. ఇప్పుడు ఏం చేయమంటా అని నన్ను అడుగుతున్నావా? నువ్వు చేసిన పనికి వీళ్లతో పాటు పోలీస్ స్టేషన్ వెళ్ళి సరెండర్. మేం చేసిన తప్పే, క్షమించు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇన్స్పెక్టర్ శివరావు ఎక్కడున్నాడో చూడు. నీకు వైద్యం చేసిన డాక్టర్ అంతా అడిగాను, నువ్వు గుటుక్కుమండం కాయమన్నారు. అందుకని నీ కూతురు తిలకమని బుద్ధిగా నగించి పెళ్లి చేయి. నా కూతురు నేను నుయ్యో గుయ్యో చూసుకోమని అంటాను, గాని చస్తే నేను చేసుకోమను. నేనంటే దానికి ఇష్టం, అదంటే నాకు ఇష్టం. పెళ్లి చేయడం నీకెవరావా? మీకు ఇష్టమైనంత మాత్రం చాలదురా. నువ్వేమైనా డాక్టరా లేక ఇంజనీర్వా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వే కదరా. అసలు మా పెళ్లికి చదువుకి సంబంధం ఏంటయ్యా? చదివి ఉంటే నా రేటే వేరు. నువ్వు రూట్ మార్చాలని చూసావా? నీ పీకి పిచ్చి. నువ్వు ఇలాంటి గందరగోళం చేస్తావని తెలిసే కొత్త రకమైన వీలునామా రాయించాను రా. అదేమిటో నువ్వు చెప్పుతావు. చెప్తాన్రా. అయ్యో, మా నాన్న చచ్చిపోయాడండి. చచ్చాడా? అదేగా మనకు కావాల్సింది. వకీల్ గారు, ఆ విల్లులో ఏ రాయించాడో చదవండి. ఈ నాస్తి అమ్మాయి గాని అమ్మాయి భర్త గాని అనుభవించడానికి వీల్లేదు. ఏమిటి సార్ ఇంత మోసమా? అవును సార్, ఆవిడకి పెళ్ళవ్వాలి, ఆవిడ భర్త చావాలి, ఆవిడ వెధవరాలవ్వాలి, అప్పుడు ఆస్తి దక్కేది. భాస్కర్ చనిపోయే ముందు మన గురించి అంతా చెప్పేస్తాడేం, అందుకని వాడిని వెంటనే చంపేస్తాను. వద్దు, వాడెటూ చస్తాడు. వాడిని చంపి నువ్వెందుకు హంతవుడి కావడం? కాదనయ్య, వాడికి మన గురించి అన్ని రహస్యాలు తెలుసు. వాడి విషయంలో మనం కేర్లెస్గా ఉంటాం అంత మంచిది కాదు. ఏయ్, నేను నీకన్నా పెద్దవాడిని, ఇటువంటి విషయాల్లో నాకు చాలా అనుభవం ఉంది. నాకు అనవసరమైన సలహాలు ఇవ్వకుండా కార్ రోజు రోజుకి ట్రబుల్ ఎక్కువస్తుంది, దీన్ని ఎవరికైనా అమ్మకూడదు. నువ్వు అలాగే చేస్తున్నావు, నిన్ను అమ్మేయమంటా? ఓకే, కానీ ఎవడు కొండే. నాయక్ కల్ నాయక్ సారా. అరే ఏంట్రా? అంజలి రా. అవును అంజలి, వెళ్ళిపోతుందిరా. అవును వెళ్ళిపోతుంది. ఆపు ఆపు, ఇది అదవండి. నేను మొదటిసారి చూసినప్పుడు ఓ మాట చెప్పాలనుకున్నాను. ఏంటి? ఐ లవ్ యూ. నువ్వేం చెప్పలేదు? ఇక్కడ నేను చెప్పను, ఫోన్ చేయండి, తెలుస్తుంది. ఏంటి ఫోన్ నెంబరు? 483-00-1299 మధ్యలో మిగతా 2 నెంబర్లు ఉన్నాయి, అది కనిపెట్టి మీరు ఫోన్ చేస్తే మీకే తెలుస్తుంది. బాయ్. 1-299 మధ్యలోనా? 483-00-483-00 మర్చిపోకు, మర్చిపోకు. 483-00-483-00 నువ్వు మర్చిపోకు. 483-00 ఎవడా మధ్యలో కొట్టని? ట్రై ట్రై 1-1, ట్రై ట్రై 2-2, ట్రై ట్రై 3-3. ఎవడాడు పొద్దున్నే రమ్ము కొట్టి వచ్చి గుర్రాల నెంబర్ చెప్తాడు కొడతాని? వారిని నాయక్ కొల్లాయక్. టెలిఫోన్ రింగింగ్, టెలిఫోన్ రింగింగ్, టెలిఫోన్ రింగింగ్, ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. పిచ్చకిన్నే 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 ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. హలో హలో చిన్నమ్మ, నీ డబ్బనే అమ్మ, 1,00,000 నంబర్లు కొట్టి కనిపెట్టానమ్మ. హలో చిన్నయ్య, నీ వాళ్ళే వేరయ్య, ఆ నంబర్లు ఎక్కువ కొడితే పిల్ల వేస్తయ్య. నీ వాణ్ణి నేనేలే, నే చిలకన కోరి వస్తే ముసలిది దొరికిందే. హలో చిన్నమ్మ, నీ లవ్వ నేనమ్మా, 1,00,000 నంబర్లు కొట్టి కనిపెట్టానమ్మా. హలో చిన్నయ్య, నీ వాళ్ళే వేరయ్య, ఆ నంబర్లు ఎక్కువ కొడితే పిల్లు వేసయ్య. అంజలి,
అంజల మై గాడ్ ఇలా చూడు ఫోన్లో రిప్లై ఇస్తాను కదా ఇవ్వు ప్లీజ్ ఐ లవ్ యు ఐ లవ్ యు నీ కన్నుల వలవేసి నా గుండెల పడకేసి నిద్రనే కాజేసింది నీవా టెలిఫోన్ లో వింటాడి తొలి మోసలు ఎస్టీడి జామంతా చేసింది నీవా చలి మాటే ఊపిరయింది రాగాలు కోరుతుంది స్వప్నం చిన్నమ్మా నీ డబ్బు నేనమ్మా ఒక లక్ష నంబర్లు కొట్టి కనిపెట్టానమ్మా హలో చిన్నయ్య నీ వాళ్ళే వేరయ్యా నా నంబర్లు ఎక్కువ కొడితే బెల్లు వేసయ్యా చిక్ తక చిక్ దిగ చిక్ తక చిక్ దిగ చిక్ తక చిక్ దిగ చిక్ తక తక దిగ చిక్ దిగ చిక్ తక చిక్ దిగ చిక్ తక చిక్ దిగ తక తక దిగ లక్షల టెలిఫోన్ లో నీ నంబరు ఏదంటే నువ్వు చెప్పకపోతే ఎట్టా పోరీ కాలిస్తే బంగారం కామిస్తే సింగారం కామాలే లేనిది ప్రేమ పోరా టెలిఫోన్ లో కూసే పోయినవే రాగాలు ఇక నీవే రాగాలు కోరుతుంది నా చెల్లెలు పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చేసిన మిత్రులందరికీ నా స్వాగతం. విజయ్, ఏమిట్రా ఇది? బఫే సిస్టమ్. బఫే సిస్టమా? అందరూ జైల్లో దొంగల్లా ఇలా తిన్నారేమిట్రా? అవరా, ఆగవేరా. చాలా సేపటి నుంచి స్పూన్తో ఆడుకున్నాడు రా. మనకెందుకు అందరూ ఊరుకుంటే ఈ దేశం ఏమైపోతుంది? రై, నువ్వు ఇలా గుచ్చి గుచ్చి తింటే నీకు ఫారెస్ట్ వెళ్ళి తెలిసిన అర్థమా? ఈ తెప్పలు నీకు తినడం రాకేగా. ఇలా నీ కొంపలో చెద్దని ఎలా తింటావు? అది అలా తిను. మీకు తెలిసిన పనే చేయండి రా, తెలియని చేయదురా. పో, అలా మూల కూర్చుని తిని మూతి కొడుకుని పో. పోరా, నువ్వెక్కడికి? నీ టికెట్ సంగతి చూడు, నేను రౌండ్ వేసి వస్తా. జాగ్రత్త. ప్లీజ్, యువర్ స్వీట్ నేమ్? నాన్సెన్స్. చక్కని పేర్లే. ఇది పుట్టినప్పుడు పెట్టిన పేరా లేక సెంటర్లో పెట్టుకుందా? ఐ లైక్ ఇట్. ఓ గాడ్, మత్తులో ఏ అమ్మాయిని చూసినా కళ్ళకి అందంగానే ఉందే. ఇటువంటి అందమైన అమ్మాయి నాకు ఒక్కటి దొరకకూడదా? ఈ టిక్క శంకరయ్యే కరెక్ట్. చిలకమ్మకి విడికి పెళ్లి చేస్తే వీళ్ళు లేపేసి ఆర్చి కొట్టేయచ్చు. మందు కొడితే ఇలా ఎక్కాలి మత్తు. అన్నా, ఎక్కడికి వచ్చావు? ఈ ఫోటోలో ఉన్న పిల్ల ఎలా ఉంది? ఆహా, భలే టికెట్ రా. నీకు సెటప్ చూసి నీ ఫైల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను క్లోజ్ చేస్తావా? అదే అన్నయ్య, సొత్తు మొత్తం నీ చేతికి ఇద్దామని. ఏ మాత్రం ఉంటుంది? ఓ 120 దక్కుతుంది. ఏంటి జరదపాన? కాదన్నయ్య, 20 లక్షలు. అయితే ఈ అమ్మాయి నువ్వే కట్టుకోవచ్చుగా. అన్నయ్య, ఎంత మరదల పిల్లనే కూడా. చిన్నప్పటి నుంచి అన్న చెల్లెల ఇద్దరం కలిసిమెలిసి పెరిగాం. ఒక అన్న చెల్లెల్ని పెళ్ళాడచ్చా? ఆడకూడదు. అందుకే అన్నయ్య, నీకు తన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అరే, నీది ఎంత మంచి మనసురా. దేశంలో ఎవరెవరికో శిలా విగ్రహాలు ఉన్నాయి, నీ కట్టాలరా. ఈ పెళ్లి నాకు జరగలేదో, నిన్ను మర్డర్ చేసి తర్వాత నేను జైలుకి పోతాను. నేను అంటే క్షణంలో నీకు పెళ్ళి అన్నయ్య.
విజయ్. ఎవడా విజయ్? అయ్యో ఎవడు అంటావా? అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ గారు తెలుసా? వారి ఒక్కగానొక్క పుత్రుడు మిస్టర్ విజయ్. నువ్వే నా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ కొడుకువే? అవును. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను రమ్మన్నారు కనుక వచ్చాను. ఎవరు నేను రమ్మంది? నేనే రమ్మన్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. అన్నయ్య, ఆయన నా గెస్ట్. నువ్వు ఆయన అవమానపరచడం నాకేం బాగలేదు. అంజలి, రోడ్లో అడుక్కునే బిచ్చగాడిని నువ్వు గెస్ట్ గా పిలిచినా నేనేమనుకోను, కానీ వీళ్ళింట్లోంచి కుక్క కూడా నా ఇంటికి రాకూడదు. చూడు, మరోసారి ఇలా మా చెల్లెలు వెంట పడ్డావో? ఏం చేస్తావే? చేసేది చెప్పటం తెలీదు, చేసి చూపించటమే మాకు తెలుసు. ఇలా చూడు, నా గురించి నీకు తెలీదు, నేను ఏమైనా చేయగలను. ఇప్పుడు నేను తలుచుకుంటే నీ చెల్లెల్ని ఇక్కడి నుంచి క్షణంలో తీసుకుపోగలను. బాగుండదు, ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది, మర్యాద కాదని వదిలేసిపోతున్నాను. హలో డాక్టర్. హలో సార్. ఇతని పరిస్థితి ఎలా ఉంది? బెటర్ డెవలప్మెంట్ బై గాడ్స్ గ్రేస్. ఇంకో 2 రోజుల్లో తెలివి రావచ్చు అనుకుంటున్నాను. ఇతను బతుకుతాడని నాకు నమ్మకం ఉంది సార్. గుడ్ న్యూస్ డాక్టర్. ఇతని సాక్ష్యంతో వాళ్ళ ఆట కట్టిస్తాను. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. ఆ భాస్కర్ గారు హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. మన గురించి, మన వ్యాపారం గురించి, మన సీక్రెట్స్, మన జాతకాలు అన్నీ వాడికి తెలుసు. వాడు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వాడు మన గురించి వాయితే అందరికీ ఏమవుతుంది? అన్నయ్య, వెంటనే భాస్కర్ గారిని హాస్పిటల్ పోయి అడ్మిట్ అవుతున్నావు, అర్థమైందా? హలో. హాయ్, అంజలి స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? నేను చక్కగా ఉన్నాను. నేను లేనే నేను చూడాలి అంజలి. అందుకేగా నీకు ఫోన్ చేసింది. ఎక్కడ, ఎప్పుడు? తొందర పడుకో, నా చిన్న నేను చూడడానికి నేను గేమ్ హాస్పిటల్ కి వస్తున్నా. నీ చిన్ననయ్య, వాడికి నేనంటే అసలు కిట్టదే. నువ్వు రిసెప్షన్ లో వెయిట్ చేస్తుండు, మనిద్దరు అక్కడే హ్యాపీగా మీట్ అవుదాం. ఓకే, ఫంటాస్టిక్. Yeah.
నాకేమైంది? నేను ఇక్కడ ఎందుకున్నాను? బ్రతికి నేను ఆశ్చర్యపోతున్నావా? భర్త క్షేమాన్ని కోరుకునే భార్యలు ఉన్నంత వరకు నువ్వే కదయ్యా ప్రతి మగాడు బాగానే ఉంటాడు. ఆ రోజు పోలీసులు నీ గురించి చెప్పినప్పుడు నాకు అనుమానం వచ్చింది. కానీ ఈ రోజు నా కళ్ళ ముందే నిన్ను ఒకటి చంపాలనుకున్నాడు. అప్పుడే నీ బ్రతికేమిటో నాకు అర్థమైంది. నువ్వు రౌడీలతో గూండాలతో కలిసి తిరుగుతున్నావని. నువ్వు ఒక నీచుడివి. నీతో సంసారం చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఇలా చూడు, అయిందేదో అయిపోయింది. ఎక్కడైనా నువ్వు నేను చెప్పినట్టు విను. అన్ని తప్పులకి ఒకటే దండన, పోలీసులకి నిజం చెప్పి జైల్లో పెడతారు. అదే మంచిది, ఎప్పటికైనా తిరిగి వస్తావు. కానీ నువ్వు ఇలాగే ఉంటే నా తాళ్ళు నాకు దగ్గరయ్యా. ఇక ఆలోచించుకో, నీ జీవితానికి ఒక చక్కని అవకాశం వచ్చిందనుకో, ఇకనైనా నువ్వు మారలేదో నువ్వు కట్టిన తాళ్ళని తెంచి పారేసి నేను కూడా చచ్చిపోతానయ్యా. ఎందుకో నీకు తెలుసా, ఒక నీచుడి భారీగా చావకూడదని నా కోరిక. సరసు, తప్పుడు దారికి అలవాటు పడిన నా భర్తని ఎంతో కష్టపడి తమరు బతికించారు. ఏం చేస్తారో ఏవో, నా భర్తని మీరే మార్చాలి. ఎవరికోసం దుర్మార్గాలు చేసి నువ్వు సంపాదించావో అటువంటి నీ భార్య బాగుపడాలంటుంది. నిజం చెప్తే నీకు శిక్ష పడకుండా చూస్తాను. జరిగిందంతా చెప్తాను సార్. చట్టాన్ని ధిక్కరించే హక్కు నీకు లేదు. పిచ్చి వేషాలు వేశారంటే ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. బీ కేర్ఫుల్. రమ్మంది ఇక్కడ డిస్కస్ చేయడానికి కాదు, డిసైడ్ చేయడానికి. అన్నయ్యను అరెస్ట్ చేసి ఆనందిస్తున్నాడు ఆ చంద్రశేఖర్. వాడిని చంపడానికి క్షణం పట్టదు. కానీ అంతకుముందే మా అన్నయ్యని జైలు నుంచి ఎలాగైనా విడిపించాలి. మీ వల్ల అవుతుందా? అన్నయ్యని మీరు విడిపించగలరా? బొంబాయిలో సూపర్ వకీలు ఉన్నారు. వారు పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, వారి స్టడీస్ బొంబాయిలో, వారి ప్రాక్టీస్ బొంబాయిలో. వారు శ్వాస వదిలితే చట్టం గజగజ ఒడుగుతుంది, వారు నోరు తెరిస్తే ఇండియన్ పెనల్ కోడ్డే తల ఉంచుతుంది. అటువంటి మర్యాద వారు కోర్టు లోపలకు అడుగు పెట్టారనుకో, జడ్జి పెన్ను విదిలించి జడ్జిమెంట్ రాయడం మొదలు పెడతారు. ఫెయిల్యూర్ అనేది వారి లైఫ్లోనే లేదయ్యా. నువ్వు ఆ లాయర్ని పెట్టుకుంటే మీ అన్నయ్య కేసుని ముక్కలు ముక్కలుగా చీల్చేస్తారనుకో. రాజ్ డాల్ఫిన్ డస్పల్లాలో రూమ్స్ బుక్ చేశాను. గెస్ట్ హౌస్ ఉంది, మీరు ఎక్కడ ఉంటారో తెలిస్తే. గాంధీ ఆశ్రమం. ఇన్ని ఉండగా ఆశ్రమంలో నా మనసుకు నచ్చింది అదొక్కటే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, రండి లోపలికి.
చూడు బాబు. ఏంటి? ఆ క్లాస్ రూమ్ లో అమృత టీచర్ ఉంది, ఇది ఆవిడకి ఇచ్చేసి వెళ్ళే. అలాగే. టీచర్, ఇదిగోండి. ఎవరిచ్చారా ఇది? అంకుల్. ఎవడా నువ్వు? ఎవరనుకున్నావు ఎవరనుకున్నావు? నేను అసలు లోపలికి ఎవరు అనిచ్చారు? నీ మొహానికి నీ ప్రవర్తనకి సూట్ ఒకటి కావాల్సి వచ్చిందా? ఇడియట్, గెట్ అవుట్. క్యా హువా బేటా? మాలూమ్ నహీ, యే లడ్కీ ముజే గలత్ సమజ్ కి కుచ్ బోల్ రహీ హై. ఏంటి బేటా? వీడు నాకు ఈ లవ్ లెటర్ ఇచ్చి పంపించాడు మేడం. అసలు లోపలికి లవ్ చాడు అర్థం కావడలా? వాట్ నాన్ సెన్స్! వీరెవరనుకున్నావు అమ్మదా? బొంబాయిలో ఉన్న మన డైరెక్టర్ గారి కొడుకు మిస్టర్ కర్ణా మొట్టమొదటిసారి మన ఆశ్రమానికి వచ్చారు. వారికి ఇలాగైనా మర్యాద చేయడం ఏమిటమ్మదా? సీ సారీ. సారీ. మీ కోపం ఎక్కువ అనుకుంటాను. ఇటువంటివి జరగడం సహజం. లైఫ్లో ఏదైనా ఈజీగా తీసుకు. తను ఎవరు? మన ఆశ్రమంలో టీచర్గా పనిచేస్తుంది. పేరు అమ్మద. మనం ఉండటానికి ఏర్పాట్లు చేశారు. రాబాబు, వెళదాం. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్. ఏదో విధంగా మీ వల్లే మా అన్నయ్య రిలీజ్ అవ్వాలి. యాక్సిడెంట్ అయిన లారీ ఎవరి పేరునుంది? అన్నయ్య పేరునే. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి యాక్సిడెంట్కి 2 రోజుల ముందు లారీని దొంగిలించుకుపోయారని ఓ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇంకా ఏం చేయమంటారు? మీరు ఈ పని చేయండి, మిగిలింది నేను చూస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. మిలాద్ కిందటి నెల అంటే 25/3/95 నాడు వైజాగ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరం దగ్గర TN01-1753 నేషనల్ పర్మిట్ ఉన్న ఒక లారీ ప్రమాదానికి గురైంది. అందులో మాదక ద్రవ్యాలైన హిరాయిన్, గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ వంటి భయంకరమైన మత్తు పదార్థాలున్నాయి. ఆ లారీ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలైన రాజ్ బ్రదర్స్కి సంబంధించిందని, ఆ లారీ ఓనర్ శ్రీ సత్యరాజు గారేనని, ఈ కేసులో అప్రూవర్గా మారిన లారీ డ్రైవర్ భాస్కర్ అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చారు. అందువల్ల సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న శ్రీ సత్యరాజు గారిని మాదక ద్రవ్యాల వ్యాపార నేరం కింద నేరస్తునిగా పరిగణించి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. యువర్ రైట్. లారీ ఓనర్ సత్యరాజు గారి అన్నది నిజమే. కానీ ప్రమాదం జరిగిన రోజు ఆ లారీని ఎవరో కొందరు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయారు. అందుకు చిన్న కంప్లైంట్ పోలీస్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. దీస్ ఆర్ ద కాపీస్. ఈ భాస్కర్ ఆ లారీని దొంగిలించి అందులో మాదక ద్రవ్యాలను తీసుకుపోతుండగా పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. పట్టుబడ్డ వెంటనే నిజం చెప్పేశాడు ఇతను. బట్ మిస్టర్ సత్యరాజ్ అంటే గిట్టని కొందరు పోలీసు వాళ్ళు ఈ వ్యక్తిని కొట్టి బెదిరించి అప్రూవర్గా చేశారన్నది నా ఉద్దేశం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీరు అప్రూవర్ని బెదిరించి కేసును తప్పుదారు పట్టిస్తున్నారు. నేను బెదిరించక్కర్లేదు, ఇతను ఎప్పుడో పోలీసులు బెదిరించారు. మీ ఊహలన్నీ ఒట్టి నిరాధారం అండి. మీరు లారీని దొంగిలించుకుపోయారని చెప్పి వాదించడమే ఒక అబద్ధం. ఎలా చెప్పగలరు? ఆ రోజు ఆదివారం. ఆదివారం అయితే దొంగలకి సెలవు రోజా? తొందర పడుతున్నారు మిస్టర్. TN01-1753 ఆ రోజు దొంగిలించుకుపోయారని మీరంటున్నారు. వైజాగ్ హార్బర్లో ఉందని నేనంటున్నాను. శనివారం నాడు లారీ హార్బర్ లోపలికి వెళ్ళింది. మరుసటి రోజు ఆదివారం బయటకు రావడం కుదరదు. సోమవారం అది బయటకు రావాలి. గేట్ రిజిస్టర్లో ఎంట్రీ కూడా ఉంది. అటువంటప్పుడు హార్బర్లో ఉన్న లారీని దొంగిలించిపోవడం ఎలా వీలవుతుందంటారు? అలాంటప్పుడు లారీ దొంగిలించబడిందని ఇచ్చిన కంప్లైంట్ అబద్ధం అంటారా? అవును, అబద్ధమే. అంటే మీరు అనేది అబద్ధం అని తెలిసే పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారంటారు. ఆమ్ రైట్? అవును. తప్పుడు మనుషులు మన పోలీస్ వ్యవస్థలో ఉన్నారని మీరు అంటున్నారు. డిపార్ట్మెంట్ అంతా అలాంటి వాళ్ళని మనం అనుకోకూడదు. ఎవరో కొందరు స్వార్థపరులు. ఎస్, యువర్ రైట్. అది నేను అనేది. అలాంటి వ్యక్తులు హార్బర్లోనూ ఉండొచ్చుగా. డబ్బు కాసేపడి గేట్లో ఎంట్రీ రాసుంటారు. వాట్ యు సే? వచ్చే నెల 2వ తేదీ నాడు ఈ కేసు పరిశీలించబడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. చేసామైంది సార్. ఏ మనకు అనుకూలంగా రాదనిపిస్తాం సార్. ఏ? సత్యరాజ్ తరఫున వచ్చిన లాయరు తెలివిగా వాదిస్తున్నాడు సార్. ఎవరు? కర్ణా అని బొంబాయి నుంచి వచ్చాడు సార్. ఏమా నానాలదే? ఆయన బయటకు వెళ్తున్నారట. ఈ టైంలోనా? ఏదో ముఖ్యమైన కేసు అని చెప్పారు. ఎవరి మీద ఉన్న కోపం నా మీద చూపిస్తే ఎలా? ఎవరు ఎవరు వచ్చింది? ఈయన కేసు ఎదిరించి వాదించడానికి బొంబాయి నుంచి ఎవరో లాయర్ వచ్చారట. నువ్వెందుకు మూడు అడుగుతావు? ఆయనకు అలవాటేగా చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవడం.
నాన్నగారికి ఎటువంటి కష్టం రాదు కానీ ముందు నువ్వు తినమ్మా. ఈ లెటర్ తీసుకెళ్ళి అమ్ముదా టీచర్కి ఇచ్చిరా. అలాగే రాస్కల్. రే ఇలా రా. ఎవడు వాడు? కిందటి సారి మీకు లవ్ లెటర్ ఇచ్చి రమ్మన్నారే ఆ అంకుల్. వీడు ఇచ్చింది. అవును టీచర్. అంత మాటనకు కన్నా నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడివే సుఖంగా ఉంటే చూసి సంతోషించాలన్న ఆశ నాకు మాత్రం ఉండదంటావా నాయన? నాకు పెళ్ళంటే ఇష్టం లేదమ్మా. ఏ అమ్మా, నన్ను బలవంత పెట్టకు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఏమిటి బాబు అలా మాట్లాడతావు? జీవితానికి కొత్త అర్థాన్నిచ్చేదే వివాహం. పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదో? పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు? అది కదమ్మా, ఏ ఆడపిల్ల తన కాబోయే భర్త లక్షణంగా ఉండాలని ఆశపడుతుంది. నన్ను చూడు, ఎవిటితనాన్ని ఏ ఆడదానికి ఐదోతనంగా ఇవ్వలేను. అనాథాలకి ఎవటి వాళ్ళకి పెళ్ళొక ఎండమావి, వాళ్ళ జీవితాలకి నిరాశ నిస్పృహలే తోడు నీడ. అందుకే అంటున్నా, ఒంటరిదాన్ని నేను లోటు కాదు, నాకు పెళ్ళొద్దు. ఏమిటండి, పొద్దుట్నుంచి ఇంటి పనితోనే సరిపోయిందా? అసలు బయటికే రాలేదు? అవునండి, మనసంతా దిగులు. ఏ, మీ అబ్బాయి వివాహానికి ఒప్పుకోలేదని దిగులు పడుతున్నారా? అది మీకెలా తెలుసు? అదేమిటండి, ఒకే ఆశ్రమంలో కలిసిమెలిసి ఉన్నవాళ్ళం. మీ మనస్తత్వం నాకు తెలీదా? ఏం చేయమంటారండి, పెళ్లి చేసుకునని పట్టుపట్టి కూర్చున్నాడు. ఎంత చెప్పినా తన నిర్ణయం మార్చుకోవడలేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీ అబ్బాయితో మాట్లాడి పెళ్లికి నేను ఒప్పిస్తానుగా. చాలా సంతోషం. మీలాంటి పెద్దల మాట వినైనా వాడు మారితే చాలు. మీరెలాగైనా వాడిని ఒప్పించగలిగితే అదృష్టవంతురాలనవుతాను. చూడు, ఆ లాయర్ గారికి ఈ లెటర్ ఇచ్చిరా. అలాగే. ఈ పాయింట్స్ ఫాలో చేయమను. ఓకే సార్. ఇది మీకు ఇమ్మన్నారు. ఏమిటిది? లవ్ లెటర్. లవ్ లెటరా? ఎవరిచ్చారు? బయట నుంచి నా ఆంటీ మీకు ఇమ్మన్నారు. అమ్మదా, క్లాస్ రూమ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. నీకే చెప్పేది. నమస్కారం. మీతో నా మనసులో ఉన్నది చెప్పాలని వచ్చాను. నా గురించి మీరేమనుకుంటున్నారు? అలా అడుగుతున్నారే, ఇందాకే అన్నానుగా ప్రత్యేకంగా మాట్లాడాలని. నాతో ప్రత్యేకంగా ఏముంది మాట్లాడడానికి? వివాహం గురించి. ఇలా చూడండి, జీవితంలో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. మీరు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. పెళ్ళంటే నూరేళ్ల పంట. అంటే మీ ఉద్దేశం? ఉద్దేశమే ఉందండి, సదుద్దేశమే. దీని గురించి చాలా ఆలోచించాను. మీతో చెప్పడమే మంచిదని నాకు అనిపించింది. అసలు ఇంటికి దీపం ఇల్లాలేని ఎందుకన్నారంటారు? హలో. అవును, మీ శారద గారికి ఏమైనా బుద్ధి ఉందా? పెళ్లి గిళ్ళి అంటుంది, ఆడికైనా పిచ్చే. పిచ్చే ఆవిడికి కాదు, నాకే. ఏమిటి మీరు అనేది? నేనే ఆ లెటర్ రాసింది. మీకు అర్థానికి రావాలని ఆశపడుతున్నాను. అర్థంగా మీరనేది? అవును. నాకు ఇష్టం లేదు. ఏ? నా విటితనం ఈ ఆడదానికి శాపం కాకూడదు. దయచేసి అంత మాట అనకండి. అవిటితనం మనిషికే కాని మనసుకి లేదుగా. అనాథలకి అవిటి వారికి ఆశలు ఉండకూడదా? మీకు నా జీవితాంతం సేవ చేయడం అదృష్టంగా భావిస్తాను. మీరు కాదనకండి. ఆలోచించండి, ఇది జీవితం.
పలికి మౌనమా మౌనమే వేదన పలుకి మౌనమే వేదన లిస్ట్లో ఉన్నవన్నీ త్వరగా ఆశ్రమానికి పంపండి. ఓకే మేడం. ఉంచండి. థ్యాంక్స్ మేడం. నా భార్యకి ఎప్పుడు స్పృహ వస్తుంది?
కవల పిల్లలు కలిగారన్న శుభవార్త చెప్పాలి. తన సంతోషాన్ని నా కన్నాలో చూడాలి. ఈ సంతోషం మీకు శాశ్వతంగా దక్కదు. ఇద్దరు బిడ్డలో ఒక బిడ్డ ఉండి లేనట్టే. ఆ ఇద్దరిలో ఒకడు అవిటివాడు సార్. అవిటివాడా? అవును, ఎడంకాలి కన్నా కుడికాలి చిన్నది. ఆ లోపం ఒకటే కాదు, హార్ట్ చాలా వీక్గా ఉంది. శ్వాసే రావడం లేదు, జీవించటం కష్టం. దక్కినా రోజులు వాడే. డాక్టర్! నా భార్యకి విషయం తెలుసా? ఆవిడకి అసలు ఇద్దరు పుట్టారన్న సంగతే తెలియదు. దయచేసి తెలియనివ్వకండి. ఏ, వాళ్ళ కుటుంబంలో ఇలాంటి బిడ్డలు పుట్టడం వెంటనే చావటం ఆనవాయితీ. నా భార్య తోబుట్టువులందరికీ అవిటి బిడ్డలు పుట్టి చనిపోయేవాళ్ళు. ఆ వంశ పారంపర్యం తనకు రాకూడదన్న ఉద్దేశంతో నేను వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడు. అయినా దైవం శిక్షించింది. ఏ నిజం తెలిస్తే తను తట్టుకుని బతకలేదు డాక్టర్. దిగులు పడకండి, దైవానుగ్రహం అనుకోవడమే. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈ మాత్రానికే మీకు ఆ ధైర్యం దేనికి? ఎవరిది? ఎవరండి ఈ పసివాడెవరు చెప్పరే? నా బిడ్డే. ఇక్కడ వదిలేళ్తున్నారే? ఇది అనాథశాలలో ఉండే చోటు, తెలీదా? తెలుసు. మరి తెలిసి ఇక్కడ వదిలేళ్తున్నారే? వీడు అనాథే అనుకోండి, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటారు. వీడిని నేనే ఇక్కడికి తీసుకొచ్చానన్న నిజం బయటికి రాలేకండి. ఎవరు? నేను మీకు గుర్తొచ్చానా? 25 ఏళ్లకు ముందు ఒక బిడ్డను ఆశ్రమంలో వదిలేశానే, ఆ వ్యక్తిని, ఆ రోజు వదిలిన బంధాన్ని ఈరోజు వెతుక్కుంటూ వచ్చాను. కోర్టులోనే చూశానే, అతనెవరు? నా బిడ్డేనా? ఆనాడు ఆశ్రమంలో వదిలిపెట్టారే ఆ పసివాడు. 10 రోజుల్లో చనిపోతాడని అన్నారే, వాడికి ఏం కాలేదా? ఏం కాలేదు. దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. అది కర్ణ విషయంలో నిజమైంది. ఒకరోజు ఆశ్రమంలో శిశువుని దత్తు తీసుకోవడానికి బాంబే నుంచి ఎంటీ గారు వచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. హలో. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం సార్. నేను ఒకటి అడుగుతాను, మీరేమనుకోరుగా? అడగండి. ఇక్కడ ఎంతో మంది అనాథులున్నారు, అందంగానూ ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అటువంటప్పుడు ఈ అవిటివాడినే పెంచాలనుకోవడానికి కారణం? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం ఎంతమందైనా వస్తారు. నాకెందుకో వీడు బాగా నచ్చాడు. వీడిని నా బిడ్డగా పెంచాలని నేను నిర్ణయించుకున్నాను సార్. ఈ పసివాడు వచ్చిన రోజు నుంచి నాకేదో తెలియని బంధం ఏర్పడింది. మీరు ఒప్పుకుంటే ఓ ఆయాలా ఉంటూ వీణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగే రండి. కర్ణ ఇప్పుడు సంతోషంగాను ఆరోగ్యంగాను ఉన్నాడు. మీరెందుకు అతన్ని ఆశ్రమంలో వదిలేశారో నాకు తెలియదు, కానీ అనాథనని ఆవేదన మాత్రం అతను వదలలేదు. మీరు చేసింది తప్పే. జరిగిందంతా మర్చిపోండి, మళ్ళీ మీరు జ్ఞాపకం చేయొద్దు. ఏమిటో మా ప్రాణాలతో ఉన్నాడని తెలిసి చూడకుండా ఎలా ఉండమంటారు? మీరు చూడకుండా ఉంటేనే మంచిది. ఏ, వాడికి తన పసితనం గుర్తుంది, అందుకు కారకులైన వారిని చూడడం తెలుసుకోవడం వాడికి ఇష్టం లేదు.
ఆనాటి నా పరిస్థితి అంతా వాడికి వివరిస్తాను. వాడు చూడడానికి ఇష్టపడినప్పుడు మీరు చెప్పేది ఎలా వింటాడు? వాడు నా బిడ్డండి. నేను బాధపడితేవాడు వాడి బాధను మీరు చూడలేదుగా. మరోలా అనుకోకండి, వాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. మిమ్మల్ని చూశాక వాడు బాధపడితే అది నేను భరించలేను. నా బిడ్డను చూసే హక్కు నాకు లేదంటారా? బాధ్యత లేని తండ్రికి హక్కెలా ఉంటుంది? ఆ సంబంధాలు ఆనాడే తెగిపోయాయంటాడు. వాడిప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా మీకు? వాడి వృత్తి విషయంలో నేను తలదొచ్చను. నన్ను ఎదిరించి వాదించడానికి వచ్చాడు. బంధాన్ని గుండెల్లో దాచుకుని ఈ కేసు గురించి మాత్రం మాట్లాడి పెడతాను. ఆ పని మీరు చేయలేరు. వాడిని చూడగానే ఉప్పొంగిపోతారు. మీరే కన్న తండ్రిని వాడు గ్రహిస్తాడు. వెంటనే వాడు వద్దండి, దయచేసి వెళ్ళిపోండి. కర్ణా, 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 ఇప్పుడే వచ్చావా? ఎప్పుడో వచ్చాను. నో, నో, ఎందుకు అడుస్తా, ఎందుకు అడుస్తున్నా, దేనికి అడవడం? వై, వై, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఏడవకూడదు, నేను ఏడవను. వై ద బ్లడీ హెల్ షుడ్ ఐ క్రై? నాకు నువ్వు నవ్వు, నీకు నేను నా, ఎందుకు అడుస్తావు చెప్పమ్మా. నో కన్నా, ఎందుకు అడుస్తావు, దేనికి ఏడవడు? నో, నువ్వు ఏడవకూడదు, ఎవరు ఏడవకూడదు, నేను ఏడవను. నాకు నువ్వు నవ్వు, నీకు నేను నా, చెప్పా. నేను జీవితంలో ఓడానా, గెలిచాను? చెప్పు కన్నా. ఏరా బావా, అంతా రెడీ చేసావా? మనం అనుకున్నట్టు ఈ పంపులో బాంబు పెట్టాను. వాడొచ్చి రాగానే 10 బిందెలు నీళ్లు కొట్టమను, 10వ బిందు కొట్టేటప్పుడు ఢామ్మని పేలుతుంది, దెబ్బగా టికెట్ పైకి పోతుంది. మన ఇద్దరు ఫస్ట్ నెట్కి వెళ్ళొచ్చు. ఎలా ఉంది మన ప్లాన్? ఇరా, నా పిల్లలతో నేను నవ్వాలరా? నువ్వు నవ్వుతావే? ఏమే, వాడితో నవ్వడానికి మనసులో వచ్చిందా నీకు? వాట్స్ ప్రాబ్లం? ప్రాబ్లమా? అంతా ప్రాబ్లమేరా? నేను ఫస్ట్ నైట్ కోసం ఆశతో దగ్గరికి వెళ్ళి చిలక అంటే అలాగా నెట్టేస్తుందిరా. ఫస్ట్ నైటే జరగలేదురా. అది జరగదు, జరిగే యోగం లేదు. నువ్వు అపశకం పక్షలా వాక్కు అసలు ఎందుకు జరగదురా? మా కులాచార ప్రకారం ఇంట్లో సాహస కృత్యం చేసి అందులో గెలవాలి, అప్పుడే ఫస్ట్ నైట్. ఇంట్లో వీర సాహసం అంటే ఇంటి మీద కూర్చొని కప్పు మొత్తం పీకాలంటావా? ఒరే పంది కుక్క, ఇది తాళి కట్టడానికి ముందే చెప్పుంటే నేను ఇంకో టికెట్ చూసుకునేవాడిని కదరా. ఏమిట్రా వీర సాహసం, చెప్పరా? చిల్లు టెల్లు, పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ పంపులో 10 బిందెలు నీళ్లు కొట్టండి, అది చాలు. ఇదే నా సాహస కృత్యం? ఛాయ్, 10 బిందెలు ఏమిటి, 20 బిందెలు కొడతా, కమా. ఎనిమిదైనాయి, ఇక రెండే ఉన్నాయి, టికెట్ క్లోజ్. ఏమిటి చిలక, జారిపడ్డాను బావా. పాపం కొత్తలుడు, తడి పళ్ళు తప్పవులే. నువ్వు అనుకున్నట్టు ఏ ఘటన జరగలేదు. ఎవరు నువ్వు? మాది పక్కిదే. ఏం కావాలా? మా పంపులో నీళ్ళు రావడం లేదు, బిందెడు కొట్టుకెళ్దామని వచ్చాను. కత్తి పంపు ఒక్కారంటే 10 బిందెలు నీళ్లు కొట్టి ఫస్ట్ నైట్ చేసుకోవాలా? ఎనగి నేనే కొడతా. వెళ్ళు చెల్లు, ఇక రెండే ఉన్నాయి, టికెట్ క్లోజ్. ఓ బావా, నడవలేను నేను. అలా అనకు చెల్లు. ఇలా చూడు, 10 బిందెలు కాక నీకో బిందె ఇనంగా ఇచ్చాను. నా ఏరత్వం గురించి ఊరంతా పబ్లిసిటీ ఇచ్చాయి. నీళ్లు రావట్లేదురా, గట్టిగా కొట్టి చూసావా? అలాగా, ఈ ఒక్క బిందె నువ్వు కొట్టు, చివరిదినే కొడతా. ఎనిమిదైనాయి, ఇంకా రెండున్నాయి, ఒక్కటేగా మనం ధైర్యంగా కొట్టచ్చు.
విజయ్. ఏంటి? అమ్మకి యాక్సిడెంట్ అయింది, కేజీ హాస్పిటల్ చేర్చారు, త్వరగా వెళ్ళు. యాక్సిడెంటా? భయపడాల్సింది ఏమీ లేదు, త్వరలోనే కోలుకుంటారు. అడ్మిట్ చేసింది ఎవరు? వారే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఈవిడ మీ అమ్మగారా? అవునండి. ఐఎమ్ విజయ్. ఐఎమ్ కర్ణ. విజయ్ సార్, నేను మీ నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాను డ్యూటీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఫ్యామిలీ మీద కూడా ఉంచమని. ఇవాళ చూడు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ గారి భార్య యాక్సిడెంట్ అయి దిక్కు ముక్కు లేకుండా నడిరోడ్లో పడింది. ఏమైంది? ఏమి చిన్న యాక్సిడెంట్, ఏం భయపడక్కర్లేదన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ నాకు కాదండి, వీరిని ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేసిన వారికి చెప్పండి. ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, మీట్ మిస్టర్ చంద్రశేఖర్ అసిస్టెంట్ కమిషనర్. వీరే మీ వైఫ్ని సమయానికి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంతేకాదు రక్తాన్ని కూడా ఇచ్చారు, లేదంటే ఆవిడ మీకు దక్కేది కాదు. యూ నో వన్ థింగ్, వీరి బ్లడ్ గ్రూపు మీ వైఫ్ బ్లడ్ గ్రూపు ఒకటే సార్. డాక్టర్, కళ్ళ ముందు ఆపదలు చిక్కుకున్న వాళ్ళని కాపాడమే మానవత్వం. నేను అదే చేశాను. ఆ స్థితిలో అక్కడ ఎవరున్నా సరే నేను అదే చేసిండేవాణ్ణి. థ్యాంక్ యూ. ఏమండి? ఏమిటమ్మా? వారు వారు బాధపడుతున్నారు. ఎవరు వారి? రండి. కర్ణా, ఏమైంది నాకు చెప్పటానికి? మా అమ్మని చూశాను. ఇది అలవాటే, ఆవేదన తీరేదాకా పాడంతే. అబ్బా, నువ్వా? యా. ఎలా వచ్చావు? నీకు దేనికి? నేను చూడాలని వచ్చాను. నువ్వు వెళ్ళిపో. అరే, వచ్చేదాకా వెళ్ళిపోమంటే ఎలా? ఎన్నో రోజులు నేను చూసి. అయ్యో, దయచేసి నేను చెప్పేది విను. మా అన్నయ్య రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడికి రాకూడదు. దానికి దీనికి సంబంధం ఏంటో? మా అన్నయ్యని అరెస్ట్ చేసింది మీ నాన్న, తెలుసు కదా? అందుకని నేను చూడడానికి రావద్దంటావా? ఇలా చూడు, అది నా వల్ల కాదు. నీతో మాట్లాడటం నా వల్ల కాదు, పో. ఏయ్ అంజలి, అంజలి, ఏయ్, నా మాట కాస్త విను. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనేం చేశాను? ఓ, మీ అనే మనుషులా? అవును. వదలండి రా, మాట్లాడి వస్తాను. యూస్లెస్ ఫెలోస్. నువ్వు చెప్పు. నేను చెప్తున్నా కదా, నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళు. వీళ్ళకి భయపడి వెళ్ళమంటా? ఎందుకు అనుకుంటావు? ఎందుకు తాకావు? తను నీ కూతురా? కాదు. మీ అన్నయ్య కూతురు? కాదు. నీ మేనత కూతురు? కాదు. గొడ్డం తప్పు కదా? తప్పే. ఏంటి 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 ఏంటి? కాల్తోంది. సరే, ఓ పంచి, తర్వాత మాట్లాడదా పో, తర్వాత మాట్లాడదా పో. ఓకే, సరే పో. అంజలి, వీడ గొడవ ఎక్కువైంది, లోపలికి వెళ్దాం. రావా. ఏంటి ముందు నన్ను కింద తెచ్చు. ఇలా చూడు, వీళ్ళతో గొడవ పడకుండా వెళ్ళు. ఇప్పుడు చెప్పు. విజయ్, మా చిన్ననే వచ్చేలోగా నువ్వు వెళ్ళు, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. నీ చిన్ననే కాదు,
ఎవరొచ్చినా సరే నీతో మాట్లాడే వెళ్తాను. మరి నేను తర్వాత పిలుస్తా పోరా. అసలు నేను చెప్పిన మాట వినవేంటి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకోసం అక్కడ ఫైట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఎప్పుడే చెప్ప వెళ్ళిపోమని నువ్వు అసలు మాట వింటే కదా. ఎలా ఉంది? సూపర్. తర్వాత పిలుస్తా. ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలి. ఇప్పుడే అందాలయమో విపంచేయనా
ప్రేమికులకు సహజం. వాడు 3 సార్లు తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోలేడు. ఇది కాలకోట విషయం, దీన్ని పాల్లో వేసి చేయి బావా. నేను వారు ఒక్కటయ్యా. ఏమిటి ఒక్కటయ్యారా? ఎక్కడ ఎక్కడ? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇద్దరం కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఎంతైనా నేను తెలివింటి ఆడపడుచుని, నాకు నా తాళే ముఖ్యం. ఇకపై నా భర్తకు వెన్నుపడి పడవలేదు. తెలకమ్మా, రెక్కలు చెగిరిపోయావా? గుండె గూడి విడిచిపోయావా? నా ప్రేమనగర్ కోల్చిపోయావా? ప్రేమనగర్ ఏంటి, తాజ్ మహల్లే కడతాను. రే, ఆసుపత్రిలో నీ కాలు నరికేటప్పుడే చిలకమ్మ మ్యాట్రంతా ఓపెన్ చేసింది నా దగ్గర. వకీల్ గారు, నిజం చెప్పండి. చిలకమ్మ, ఆ రోజు మీ నాన్న వీడిని నిన్నెక్కడ మోసం చేస్తాడన్న భయంతో ఆ దొంగ వీళ్ళు రాయించాడు. ఇదే అసలు వీలునామా. అందులో ఏం రాయించాడు? ఇందులో చిలకమ్మకి చిలకమ్మ భర్తకి ఆస్తిలో సమాన హక్కు ఉందని రాయించారు. ఓ మై గాడ్, ఇది నా ప్రెజెంటేషన్. ఏమే దించవే, ఎంత బరువుందిరా పంది, దీని మీద కూర్చొని అడుక్కు తిను. చంద్రశేఖర్, చంద్రశేఖర్, చంద్రశేఖర్. లారీలో మాదక ద్రవ్యాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేక అనుమానంతో వెంబడించారా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చాకే వెంబడించాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గీత మీద ప్రమాణం చేసి ఇక్కడ బోన్లో ఉంచున్నారు. సో నేను అడిగిన వాటికి సరైన సమాధానం చెప్తారనుకుంటున్నాను. మీ డిపార్ట్మెంట్లో మీరు ఒక సిన్సియర్ ఆఫీసర్ నేను విన్నాను, నిజమేనా? అదే నేను అనుకుంటున్నాను. అటువంటి వారయ్యండి, ఏ తప్పని ఆలోచిస్తున్నారా చెప్తాను. మీకు సత్యరా తెలుసా? తెలుసు. పరిచయం ఉందా? లేదు. ఓ, మీకు ఎంతమంది పిల్లలు? అడగకూడదు అడిగానా? ప్లీజ్ టెల్ మీ, మీకెంతమంది పిల్లలు? నాకు సంతానం ఉంది. ఎంతమంది? ఒక కొడుకు. నో, నో, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు ఇద్దరు కొడుకులు కదా. ఐ మీన్ టు సే, మీ ముందు అడకుగా ఉండేవాడప్పుడు మీ వెనక ఆకతాయిగా తిరిగేవాడప్పుడు
రెండు గుణాలున్నా ఒక్కడే కొడుకు. యువర్ ఆనర్, కేసుకు సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగి సమయాన్ని వృధా చేస్తున్నారు డిఫెన్స్ లాయర్. నెవర్. సంబంధం ఉంది. ఆ లారీని పట్టుకున్న రోజు వీరి కొడుకు అక్కడ ఉన్నాడు, లారీ డ్రైవర్ని కొట్టాడు. కళ్ళ ముందు కన్నతండ్రిని పట్టుకుని రౌడీలు కొడుతుంటే చూస్తూ ఊరుకోలేని వారి అబ్బాయి ఎదురు తిరిగి రౌడీలను కొట్టాడన్నది నిజమే. అది తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం. డిఫెన్స్ లాయర్ గారికి అనుబంధం గురించి తెలియదు అనుకుంటారు. అవును, అనుబంధం గురించి నాకు తెలియదు. బట్ కొందరు వ్యక్తుల నైజం ఏమిటో నాకు తెలుసు. వీరబ్బాయి విజయ్ ఎన్నో చోట్ల ఎంతో మందిని కొట్టాడు. చాలామంది వీరికే కంప్లైంట్ చేశారు. నిజమేగా? అవును. అండ్ వన్ మోర్ థింగ్, నేరం మోపబడ్డ సత్యరాజ్ గారింటికి వెళ్ళి అందరిలోనూ వారి చెల్లెని ముద్దు పెట్టుకుని బెదిరించాడు. ఇది పచ్చి నిజం. ఇది మీకు తెలుసా? తెలీదు. యువర్ ఆనర్, కన్న కొడుకు ప్రవర్తనే అర్థం చేసుకోలేని వీరు ఏ పరిచయము లేని సత్యరాజ్ గారిని మీరు ఎలా అర్థం చేసుకోగలరు? నేరస్తుని అర్థం చేసుకుని అరెస్ట్ చేయాలని ఏ చట్టంలోనూ లేదు. యువర్ రైట్. చట్టంలో లేదు, సంప్రదాయంలో ఉంది. సమాజంలో గౌరవంగా బతికే పెద్ద మనుషులను అరెస్ట్ చేసే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. పెద్ద మనుషుల రూపంలో చెలామణి అయ్యే వాళ్ళని కూడా వివరాలు తెలుసుకుని అరెస్ట్ చేయాలా? ఎవరు పెద్ద మనుషుల రూపంలో చెలామణి అవుతున్నారో ఆలోచించండి. అమానుషత్వం కారణంగా రోజు రోజుకి ఆదాయం పెరుగుతున్న ఈ రోజుల్లో, కడుపులో పెరిగే పచ్చికందుని చంపడానికి ఆడవాళ్ళే సిద్ధపడుతున్న ఈ రోజుల్లో, తనకి పుట్టిన బిడ్డ కుంటివాడో గుడ్డివాడో మూగవాడో అయితే డబ్బుంటి కూడా ఆ బిడ్డను పెంచే ధైర్యం కూడా లేక రోజుల పసికొందరి అనాథని చేస్తున్న తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో, ఆ అనాథల్ని ఆదరించే వ్యక్తులు కొందరున్నారు. అటువంటి వ్యక్తే సత్యరాజ్. వారికున్న సంస్కారానికి వారి మంచితనానికి లొంగి నేను ఈ కేసు వాదించడానికి వచ్చాను. అసలు ఈ కేసుకి ప్రధాన కారణం కేవలం వ్యక్తిగత కక్షరని నేనంటున్నాను. జరిగిన వాదోపవాదములు విన్న మీదట సత్యరాజు గారిని నిర్దోషిగా పరిగణించి విడుదల చేయడమైనది. అప్రూవర్గా మారిన భాస్కర్ ద్వారా నిజమైన నేరస్తుడెవరో తెలుసుకోవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. సార్, అన్న ఇంకా రాలేదా? రాలేదు సార్. అన్నయ్యతో చెప్పావా? చెప్పాను సార్. అన్నయ్య, అందరూ కింద వెయిట్ చేస్తున్నారు. ఈ కేసులో నువ్వు అసిస్టెంట్ కమిషనర్ ఓడించావన్నదే టాక్ ఆఫ్ ది సిటీ. అందరూ సంతోషంగా ఉన్నారు. పార్టీ ఎప్పుడు పెట్టుకుందాం, ఫంక్షన్ ఎక్కడ చేసుకుందామని అందరూ అడుగుతున్నారు. నీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి పులదండలతో వెయిట్ చేస్తున్నారు. తొందరగా రానయ్య. అందరినీ పంపు, ఒక్కడు కూడా ఉండకూడదు. ఎందుకురా ఈ పార్టీలు? ఆ బ్లడీ బ్లాగర్డ్ నా చేతులకు సంకెళ్ళు వేసి కుక్క ఇచ్చాడు. అందుక ఈ ఫంక్షన్ ఎందుకు? నా సంతోషం నేను జైలుకు పోయినందుక లేక నా పరువు పోయినందుక? ఆ చంద్రశేఖర్ చస్తేనే నాకు నిజమైన సంతోషం. వాడి కుటుంబం సర్వనాశనం కావాలి. నువ్వు చేయగలవా? నీ వల్ల అవుతుందా? నన్ను జైల్లో పెట్టిన చిత్రహింసల కన్నా రెట్టింపు వాళ్ళను పిచ్చేలా చేస్తాను. త్వరగా వచ్చేసరే, మేము గుడికెళ్ళి వస్తున్నాం. ఎందుకని అడగరే? ఇవాళ మన విజయ్ బర్త్డే. నేను కూడా వీడిని విష్ చేయకుండా వెళ్ళారు. మీరన్నీ మర్చిపోతున్నారు. ఇప్పుడైనా వీడిని ఆశీర్వదించండి. ఏమైందన్నా? ఏమండి, ఏమిటా కన్నీళ్ళు? ఎందుకండి అలా ఉన్నారు? నేను కేసులో ఓడిపోయాను. దానికి ఎందుకండి దిగులు పడ్డావు? న్యాయం ధర్మం చచ్చిపోయింది అనుకోండి. ఎంతో మంది నేరస్తుల్ని అరెస్ట్ చేసిన వాడిని, ఇవాళ నేరస్తుండయ్యాను. ఆ బాంబే వాడేగా మీరు అనేది? వాడి అంత చూస్తాను. విజయ్, అతనిదే ఉందిరా తప్పు, తన జుట్టు తను చేశాడు. ఎవరేం చేస్తే ఇవ్వండి, మీ కన్నీళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీ కన్నీళ్ళు రాకూడదు. ఎవడో ఊరు పేరు కలిగిన వాడి గురించి దేనికండి? వాడు చస్తే బాగుపడ్డా, వాడు నాశనం అయిపోతాడు. లక్ష్మి, అతని గురించి అలా మాట్లాడు. ఏం మాట్లాడితే? కేవలం డబ్బు కోసం వాడి తరఫున బాధించడానికి వచ్చాడే, అదే మనల్ని అడుగుంటే ఆ డబ్బు బిచ్చవేసినట్టు వాడి మొహన విసిరిపారేస్తుండే వాళ్ళంగా. విజయ్, పిచ్చిగా మాట్లాడు.
వీడు సవ్యమైన తల్లిదండ్రులకు పుట్టింటే ఇలాంటి పాడుపుత్రులు ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా వీడు వాడి చేతులనే తస్తాడు. లక్ష్మి మాట్లాడింది చాలు. ఇవాళ విజయ్కి పుట్టినరోజు, గుడికి తీసుకెళ్ళి వచ్చి వాడిని నన్ను ఆశీర్వదించబట్టున్నావు. ఆనుడితోనే వాడిని పట్టుకుని అలా మాట్లాడు. పుట్టినరోజు నాడు కన్నవాడు శాపం పెట్టడం పాపం. ఏమంటున్నారండి? వీడి ఇంతసేపు నువ్వు నాశనం అయిపోవాలని తిట్టావే ఆ వకీలు వీడే. ఇవాళ నన్ను కోర్టులో ఓడించిన ఆ బొంబాయి వకీలు వీడే. ఇది మన విజయ్ ఫోటో అండి. వాడు మన పెట్టే నీ కడుపును పుట్టిన వాడే. కర్ణాని పేరు పెట్టారు వాడికి. మనం వెళ్ళి అన్నయ్య తీసుకొద్దాం. ఏమిటి విషయం? వీఆర్ కమింగ్ ఫ్రమ్ సిబిఐ. మిస్టర్ విజయ్ కార్లో వెపన్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెపన్స్ ఎవరన్నారు? మిస్టర్ విజయ్ గన్ కొన్నది ఇతని దగ్గరే. ఇతను ఎవరో నాకు తెలీదు. మేము ఈ కారుని చెక్ చేయాలి. ఎస్ ప్రొసీడ్. ఏకే పార్టీ అనుకోనటం చట్ట ప్రకారం నేరం. అందుకే మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తాను. విజయ్ ఏమిట్రా ఇది? నాకు తెలియదమ్మా, నిజంగా నాకేం తెలియదు అండి. అసలు వీడు ఎవడో కూడా నాకు తెలియదు. ఏమండి విజయ్ ఏ తప్పు చేయండి? విజయ్ని వాడు తీసుకెళ్తున్నారు, మీరు చూస్తూ నిల్చుంటారు ఏమిటండి? చట్టాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు ఆ సత్యరాజు. మీరు వీడు తీసుకురండి. నిజానికి మనం ఎవరికి ఏ ద్రోహం చేసామని అసలే నా పెద్ద కొడుక్కి దూరమైన దాన్ని, ఇప్పుడు ఈ కొడుకు కూడా. మీరు వెళ్ళి తీసుకురండి. ఆ
చూడకూడదు అనుకున్నావా? అమ్మాయి నువ్వు పిలిస్తే వినే పాకిన ఒక లేదా? నువ్వు పిల్లవు, నాలాంటి తల్లికి శిక్ష చాలదు. పసిబిడ్డగా వదిలేసి నన్ను అమ్మా అని పిల్లమ్మని అడగడం క్షమించరాని నేరం అని తెలుసు బాబు. కన్నా నువ్వు నా బిడ్డవి, ఈ అమ్మతో మాట్లాడు. గతాన్ని మరిచిపో కన్నా. ఎలా మర్చిపోమంటారు? దేవుడు నా శరీరానికి ఆవిడతనం ఇచ్చాడు, కానీ మీరు నా మనసుని ఆవిడతనం చేశారు. ఎలా మర్చిపోమంటారు? తప్పని తెలుసు, క్షమించమని అడగటం తప్పని చేయగలిగింది లేదు. క్షమించే స్థితిలో నేను లేను. కన్నా ఏమిటా మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించి మాట్లాడు. వారు నీ కన్న తండ్రి. మీకు భర్త, అందుకే నన్ను అనాథగా వదిలేసిపోయాడు. మీ అమ్మున్న మానసిక స్థితిలో నేను ఆ తప్పు చేశాను. 10 రోజుల కన్నా బతకమని డాక్టర్ అంటంతో నిన్ను వదిలేశాడయ్యా. డాక్టర్ అంటే ఆ 10 రోజులు నన్ను హాస్పిటల్ ఉంచి చచ్చిన తర్వాత పాతేసుండొచ్చుగా, లేదా అక్షరమే చంపేసుండొచ్చుగా. ఆ పనేది చేయకుండా 25 ఏళ్ల క్రితం తెచ్చిన బంధాన్ని కలుపుకోవడానికి వచ్చారే, ఇదే న్యాయం? 7 గడిచినంత మాత్రాన పేగు తెచ్చు పుట్టిన బిడ్డ మారతాడు. ఎందుకు మారడు? నాకు తెలిసినంత వరకు అంతే. ఎవడైతే చచ్చిపోతాడు అనుకుని అనాథాశ్రమంలో వదిలేశారో ఆ రోజు వాడు చచ్చిపోయాడు. ఈ అనాథని లాలించి పాలించి కర్ణాని పేరు పెట్టింది ఈవిడే. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజు ఈవిడే కనుక లేదంటే ఆఖరికి అల్లాడుతూ పాల కేడుస్తూ పసివాడి కానీ చచ్చిపోయేవాడిని. ఒకవేళ బతికే ఉంటే ఈవేళ ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ముస్తెత్తుకునేవాడిని. మీ కడుపున పుట్టిన ఒకే ఒక పాపానికి ఎన్ని అనుభవించాల్సి వచ్చేదో. నన్ను మీరు అనాథం చేసిపోతే ఆదరించి నా కండగా ఉన్నది ఈవిడే. ఈవిడే నాకు అమ్మ, నాన్న, దైవం. కన్నా ఆవేశపడుకో, నిదానంగా మాట్లాడు. నువ్వు చదువుకున్న వాడివి. ఏ, ఈయన మాత్రం చదువుకోలేదా? కన్న బిడ్డని అనాథన చేయడం హత్య చేయడంతో సమానం. అటువంటప్పుడు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ ఈయన మాత్రం ఈ తప్పు చేయొచ్చా? పుట్టడు దొక్కుతూ వచ్చావు, మాటలతో మనసు ముక్కలు చేయకు. 25 ఏళ్లకు ముందే నా మనసు ముక్కలైంది, అది నేను ఎవరితో చెప్పుకోను? టెల్ మీ. నువ్వు మమ్మల్ని క్షమించలేవా? నేను అనాథని, విజయ్ ఒక్కడే మీ కొడుకు. ఇప్పుడు వాడు నా దగ్గర లేడు. నిన్ను చూడ్డానికి వచ్చేటప్పుడే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. దూరమైన నా బిడ్డ చేరువవుతున్నాడని సంతోషించే సమయంలో చింతనున్న బిడ్డ దూరం అయ్యాడు. వాడిని కాపాడమని అడగడానికి అమ్మగా నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు వకీలుతో మాట్లాడుతున్నాను. నా బిడ్డని కాపాడు బాబు, కాపాడు బాబు. ఏమిట్రా, ఉన్నట్టుండి ఇంత ప్రేమతో నన్ను చూడడానికి వచ్చారనుకున్నాను? ఇంతసేపు మాట్లాడింది నిజం అనుకుని ఒక క్షణం నమ్మేశాను. మీరేం గెలిచారు? ఇంత జరిగినా మీ స్వార్థాన్ని తెలియజేశారు. మీ కొడుకు జైల్లో ఉన్నందువల్ల నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు, నాకు ఇప్పుడు అర్థమైంది. అది నేను ఒక వకీలు అయినందువల్ల. నేను ఒక ముష్టివాణి అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిండేవాడు కాదు. చూడండి, ఎండిపోయిన గుండెలో ఏ బంధం అనుబంధం ఇమ్మలేదు. నేను ఒక అనాథగానే మిగిలిపోతాను. ఏ నొప్పులు పడకుండా కుంతి కర్ణుడికి జన్మనిచ్చింది, కడశ్వాస వరకు కర్ణుడు నొప్పి అనుభవించాడు. నేను అంతే. నువ్వు చల్లగా ఉండు తండ్రి, మాకంటే చాలు. కర్ణా, జన్మనిచ్చిన అమ్మని కాదని నాకు మాత్రం స్థానాన్నిచ్చావి. ఇంత భాగ్యం ఈ లోకంలో ఎవ్వరికీ దక్కదయ్యా. కానీ నిన్నొక్క మాట అడుగుతాను, ఇప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడిందంతా మనస్ఫూర్తిగానే మాట్లాడావా? నిన్ను తల్లిగా పెంచినందుకు సంతోషపడ్డాను. నువ్వు పెరిగి పెద్దవాడివై సంఘంలో గౌరవం పేరు ప్రతిష్టలు సంపాదించినప్పుడు పొంగిపోయాను. కానీ ఇప్పుడు నీ తల్లిదండ్రులతో మాట్లాడింది విని నేనెంతో నొచ్చుకున్నాను. ఎంత రాతి మనసును పెంచినందుకు సిగ్గుపడుతున్నాను. ఇలా చూడు, మీ చట్టంలో లేని నిజాన్ని చెప్తున్నాను. శరణంటూ వచ్చిన వాళ్ళెవరైనా సరే కరుణించడమే మానవత్వం.
విజయ్, తెలిసో తెలియకో మన తండ్రి తప్పు చేశాడు, అది మనసులో లేకుండా ఇక్కడికి వచ్చినందుకు క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నేను తప్పు చేశాను, ఒక సంగద్రోహిని చట్టానికి దొరకకుండా కాపాడాను, మన్నించమని వచ్చిన అమ్మానాన్నల మనసుని ఎంతో బాధపెట్టాను. నువ్వేం భయపడకు, నువ్వు నిరపరాధివని నిరూపించుకోవడానికి ఒక్కటే దారింది, నువ్విక్కడి నుంచి తప్పించుకో. తప్పించుకుని సత్యర స్థావరానికి వెళ్ళి వాడు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సాధించాలి. చట్టప్రకారం ఇప్పుడు నేను నీకు జామీన్ ఇవ్వలేను, కానీ తప్పించుకునే మార్గం చెప్తాను. హలో కర్ణా, ఎలా ఉన్నారు కర్ణా? ఫైన్ సార్. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీలాగే బిజినెస్ చేసిన ఫ్రెండ్స్ కొంతమంది బాంబేలో ఉన్నారు, ఆ విషయంగా కలుసుకోవాలి. ఓ ష్యూర్, నాకు మీతో పని ఉంది, కలుసుకుందాం, కలిసే ఉందాం. థ్యాంక్ యూ సార్. ఏమిటి, చాలా ఘనంగా స్వాగతం పలికారు. మీరు నాకు చేసిన సహాయంలో ఇదెంత, ప్లీజ్ కమ్. నా అంతస్తుకు పునాదులు ఇక్కడే ఉన్నాయి. ఎవరికంటా పడనిది, ఎవరూ కదపలేనిది, వెలుగుని శాసించే ఈ చీకటి సామ్రాజ్యానికి నేనే చక్రవర్తిని. ఐక్యరాజ్య సమితి ఏ దేశంలోనూ అణ్వాయుధాలు తయారు చేయకూడదని నిర్ణయించింది, కానీ ఇక్కడ అణ్వాయుధాలు మాత్రమే తయారు చేస్తున్నాను. హౌ ఈజ్ మై పాలసీ? వీళ్ళంతా తన్మయత్వంలో ఉన్నారనుకుంటున్నారా? ఏమీ లేదు, షాక్ ట్రీట్మెంట్. కమాన్ కర్ణా, ఇటువంటి స్థావరాన్ని మీకు చూపిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉందా? వెరీ సింపుల్, మన ఇద్దరిలో ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. ఈ రోజు నుంచి మిమ్మల్ని నా పార్ట్నర్గా భావిస్తున్నాను. నా దగ్గర కండబలం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ బుద్ధిబలం ఉన్న మీరు దొరకడం నా అదృష్టం. ఇక మీకు ఈ రాజ్యం మీద సర్వ హక్కులు ఉన్నాయి, ఏమంటారు? ఇట్స్ మై ప్లెజర్. మీ నిర్ణయానికి నా పూర్తి సహకారం ఉంటుంది. చాలా సంతోషం. ఈ కారణంగా నేను గ్రాండ్ పార్టీ ఇస్తాను, అక్కడికి వచ్చే నా బిజినెస్ పార్ట్నర్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ. జయం మనదే, విజయ గీతం వచ్చినాడు మనసిని కలవాడు. హే శబ్బా హే శబ్బా, అగ్గి పిడికిట తాగేనా. హే శబ్బా హే శబ్బా, కాలి వలలకు ఆగేనా. వయసే కాదు, ఓ షబ్బా ఓ షబ్బా.
అంజలి విజయమే వెంట పస్తుంది అదను పగల సెగల పొగరగిలిన వేళ హే శబ్బా ఏ శబ్బా అక్కి పిడికిట తాగేనా హే శబ్బా ఏ శబ్బా గాలి బలలకు ఆగేనా జాతకనాది ఈ జగతిని గెలిచే ఆ జాతకనాది కండ బలముంది గుండె బలముంది రెండు కలిసే నా కానిది ఏది హే శబ్బ ఏ శబ్బ అక్కి పిడికిట తాగేనా హే శబ్బ ఏ శబ్బ గాలి బలనకు ఆగేనా జయం మనదే విజయ గీతం వచ్చినాడు మగసిరి కలవాడు విజయ్ అందరిని కొట్టి ఫైల్స్ క్యాసెట్స్ ఎత్తుకుపోయాడు సార్. షిట్. ఏమైంది? సక్సెస్. నువ్వు చెప్పిన ఫైల్స్ క్యాసెట్స్ అన్నీ తీసుకొచ్చాను. నేను ఎవరన్నా చూసారా? చూడటం ఏంటి? నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు. 4 తగిలించి వచ్చాను. ఓహ్ మై గాడ్. విజయ్ వెంటనే ఇంటికి పో. అమ్మా నాన్న జాగ్రత్త. ఏ ముందు నువ్వు ఇంటికి వెళ్ళు విజయ్. విజయ్ విజయ్ ఇంట్లో మీ అమ్మ నాన్న లేరా? ఏమన్నా? అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని కట్టిపడేశారు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. బ్లాగాడ్ అనుకున్నంత పని చేశాడు. ఆ సత్యరాజుని ప్రాణాలతో వదలకూడదు. ఆ బాధ్యత నాకు వదిలి మనమేంటో తెలియజేస్తాను. వద్దు, ఒకేసారి 2 ఆయుధాలను ఉపయోగించకూడదు. వాడి స్థావరంలోకి వెళ్ళడానికి నా ఒకడికే సులభం. అక్కడ ఏదైనా అవసరమైతే ఇతని ద్వారా కబురు చేస్తాను. అన్నయ్య భయపడకు, న్యాయం ఓడినా ధర్మం గెలుస్తుంది. వాడు మీలాంటి నీచులకు దొరికేంత పిచ్చివాడు కాదు. ఆయన ఎవరో తెలుసా నీకు? మా అందరి గాడ్ ఫాదర్. ఆయన్ని కొడతావా నువ్వు? నీకెంత ధైర్యం?
నిజం చెప్పేదాకా వదలకు. ఏయ్, ఎక్కడ నీ కొడుకు చెప్పు. తెలీదు. ఏమిటి సార్, మొహాన చెమటకారుతో ఉంది? నేను కొట్టింది ఆవిడ కదా, మీకన్నీళ్ళు వస్తున్నాయంటి? మీకు ఆవిడికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవచ్చా? కర్ణా, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? వీణ, వీణ అనుమానించాడు. అనుమానిస్తే నాకు నచ్చదని తెలుసుగా. ఊరుకోండి కర్ణ, వాడు కూలివాడు, ఒట్టి తెలివి తక్కువవాడు, కోపడకండి. మీరు వెళ్ళండి. మిస్టర్ కర్ణా, జస్ట్ ఏ మినిట్. వీళ్ళెవరో తెలుసుగా, నాకు తెలుసు. చాలా మంచివాళ్ళు, నాకంతా చెప్పారు. నువ్వెంత చక్కగానే. Ah!
నీ అందరినీ వదిలేసి అక్కడికి పోతున్నానని బొంబాయికే వెళ్తుంది. నేను ఈ పసివాణ్ణి దత్తు తీసుకున్నాను. బాబు, నువ్వెక్కడే మాతో సంతోషంగా ఉండమని అడిగే హక్కి అమ్మకుంది, కానీ అలా అంటానికి నాకు నోరు పెగలడం లేదు. నువ్వు నా కోసం ఒక సహాయం చేయగలవా? ఏంటమ్మా? నువ్వు దత్తు తీసుకున్న ఆ పసికొందని నాకు ఇవ్వగలవా? ఆ పసికంత మొహంలో నేను నిన్ను చూసుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. వస్తామా. బాయ్.